Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viveka case YCP ki kotta astram CBI ni aadisukuntuna Avinash Sajjala. Vivekananda Reddy hatya case lo CBI dakhal chesina final charge sheet tho Avinash YCP ki baga dhairyam vachesinatlundi. Andukane mundu Kadapa MP Avinash Reddy ippudu YCP tarafuna Sajjala Ramakrishna Reddy full offense mode loki vellipoyaru. Viveka హత్య కేసు దర్యాప్తు జరిగిన విధానం, దర్యాప్తులో అప్పటి ఎస్పీ రామ్ సింగ్ వ్యవహరించిన విధానం, తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఇరికించడం వంటి తదితర విషయాలపై సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు అవినాష్ రెడ్డి 96 pages లేఖ రాశారు. దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించి తన ఇమేజ్కి భంగం కలిగించిన రామ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. సరే, అవినాష్ లేఖపై సిబిఐ డైరెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక మీడియా సమావేశం పెట్టిన సజ్జల కూడా సిబిఐనే టార్గెట్ చేశారు. దర్యాప్తు ఎలా జరగకూడదు అనేందుకు వివేక కేసులో సిబిఐ వైఖరి ఉదాహరణగా నిలిచిందని ఎద్దేవా చేశారు. వివేక హత్యకు కారణాలు ఆధారాలన్నీ ఒకవైపుంటే సిబిఐ దర్యాప్తు మాత్రం మరోవైపు జరిగిందని అన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే వివేక కూతురు సునీత 7 తన స్టేట్మెంట్లను మార్చినట్లు సజ్జల చెప్పారు. వివేక హత్య వల్ల లాభం ఎవరికన్న విషయం అందరికీ తెలిసినా సిబిఐ మాత్రం వింత పోకడలు పోయిందని మండిపడ్డారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్లే సిబిఐ దర్యాప్తు ఇంత ఘోరంగా జరిగిందన్నారు. జరిగిన హత్య రాజకీయ కారణాల వల్ల కాదని, కుటుంబ తగాదాలు ఆస్తుల గొడవల వల్లే జరిగిందని అన్నారు. తాను వైఎస్ భారతి కలిసి ఎప్పుడూ సునీత ఇంటికి వెళ్లలేదని అన్నారు. సిబిఐ మీద అవినాష్ సజ్జల ఇంత ధైర్యంగా ఎదురుదాడి దిగడానికి సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీటే కారణం. గూగుల్ టేక్అవుట్ రేడింగ్లో పొరపడ్డామని సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్లో అంగీకరించిన విషయం తెలిసిందే. దాంతోనే అవినాష్కు ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే గూగుల్ టేక్అవుట్ ఆధారంగానే అవినాష్పై సిబిఐ కేసు పెట్టింది. ఇప్పుడు ఆ టెక్నాలజీయే తప్పని సిబిఐ అంగీకరించిన తరువాత తన మీద కేసు నిలవదని అవినాష్కు అర్థమైపోయింది. అందుకనే ఒక్కసారిగా వీళ్ళంతా అఫెన్సివ్ మోడ్లోకి దిగేశారు.